हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मेक चैनल। ఈ రోజు ఈవిడ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి 1 ఇయర్ యొక్క ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం, లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, టెంటేటివ్ యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2021 అండ్ 2022. అయితే మనకు కోవిడ్ గైడ్ లైన్స్ ఉండడం వల్ల జస్ట్ 2 మంత్స్కి మాత్రమే మనకు లాస్ట్ 3 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కదా, టెంటేటివ్గా ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి. సో ఈసారి మాత్రం మనకు 1 ఇయర్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ సంబంధించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎండ్ అనేది ఎప్పుడు అవ్వబోతుందో దాని గురించినటువంటి డేటా కూడా మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, అండ్ అదేవిధంగా డీటెయిల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వెంటనే మీరందరూ చేయాల్సింది వీడియోని లైక్ చేయడం, అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎస్ఎస్సీ నుంచి మనకు వచ్చినటువంటి 22 క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సేమ్ ఇదే విధంగా మనం రైల్వేని కూడా అడుగుతున్నాం, మాకు ఎంటైర్ డేటా కావాలి. సో నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ డేట్ దాకా ఎంటైర్ డేటా మాకు కావాల్సి ఉంటుందని మనమైతే ఫైట్ చేస్తున్నాం కదా. సో మనకైతే ఎస్ఎస్సీ నుంచి అయితే వస్తుంది, సేమ్ ఇదే ప్యాటర్న్ మనకైతే ఆర్ఆర్బీ నుంచి కూడా రావాల్సి ఉంటుంది. అది కూడా మనం త్వరలోనే సక్సెస్ సాధిద్దాం, ఓకేనా. సో వచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే సీజీఎల్ కొత్త నోటిఫికేషన్ అనేది ఈ నెల 23వ తారీఖు రోజు రాబోతుంది. సో జస్ట్ మనకు 1 వీక్లో అయితే ఒక నోటిఫికేషన్ రాబోతుంది. టైర్ 1 సంబంధించి సిబిటీ అనేది ఎగ్జామ్ అనేది 2022 అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఆర్ఆర్సీ గ్రూప్ డి 01 ఆఫ్ 2019 సంబంధించి 23 ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే ఎండింగ్ అనేది ఎప్పుడనే మనకు ఒక క్లారిటీ లేదు, లైక్ ఏప్రిల్ అవుతుందా మే అవుతుందా అనేది. సో ఇక్కడ మనం కనుక టెంటేటివ్గా తీసుకుంటే ఏప్రిల్ మిడ్ దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏప్రిల్ మిడ్ ఆ యొక్క టైం తర్వాత మనకు ఈ యొక్క సీజీఎల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని కూడా టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. సో మన యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ కూడా మోస్ట్లీ మనం టీసీఎస్ఏ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకు టైం షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు 99% అయితే మ్యాచ్ అవుతుంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ కనుక తీసుకుంటే 2021 నోటిఫికేషన్ ది మనకు 2022 ఫిబ్రవరి 1 అయితే రాబోతుంది. అండ్ అదేవిధంగా మెయిల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మనకి ఇక్కడ సిజిఎల్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకు సిహెచ్ఎస్ఎల్ స్టార్ట్ అవుతుంది. సో సిహెచ్ఎస్ఎల్ తర్వాత ఎంటీఎస్ ఉండబోతుంది ఫ్రెండ్స్, ఎంటీఎస్. సో ఎంటీఎస్ మార్చిలో వస్తుంది. అండ్ అదేవిధంగా జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకు ఫేజ్ 10 సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్, అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రాబోతుంది. అండ్ అదేవిధంగా డ్రైవర్ కానిస్టేబుల్ అండ్ ఢిల్లీ పోలీస్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్. అండ్ అదేవిధంగా మనకు రిమైనింగ్ ఉన్నటువంటి డేటా, అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ క్వాలిటీ సర్వింగ్ అండ్ కాంట్రాక్ట్స్ కనుక తీసుకుంటే మనకు 2022 నవంబర్ 28 నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ కనుక తీసుకుంటే దాదాపు 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకుంటే 2023లో రాబోతుంది. అండ్ అదేవిధంగా జీడీ కానిస్టేబుల్ కనుక తీసుకుంటే 2023 ఫిబ్రవరిలో రాబోతుంది. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద డేటా అబౌట్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ క్యాలెండర్. మనకు ఏప్రిల్ మిడ్ దాకా అయితే మనకు రైల్వే ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా మనకైతే ఎస్ఎస్సీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి ఒక డేటా కూడా మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఎప్పటిదాకా ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే రోజు 3 షిఫ్ట్లు జరిగే అవకాశం కూడా లేకపోలేదు, ఎందుకంటే ఎన్టీపీసీ కన్నా తీసుకుంటే మనకు 1 కోటి 20 లక్షల మందికి 125 షిఫ్ట్లు పెట్టారు కదా. సో ఇక్కడ కన్నా తీసుకుంటే అన్ని షిఫ్ట్లకు షెడ్యూల్ చేయాలంటే మనకి ఇక్కడ టైం లైన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎగ్జామ్ 2 షిఫ్ట్లా లేదా 3 షిఫ్ట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా రైల్వే ఆస్పిరెంట్స్ కోసం మన యొక్క ఛానల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లూసెంట్ జీకే బేస్డ్ అయినటువంటి కెమిస్ట్రీ, అండ్ అదేవిధంగా బయాలజీ, అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించి మిసిలేనియస్ సెక్షన్, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ 1 యొక్క జీఎస్ జీకే 125 షిఫ్ట్ల క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ అండ్ ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్ కోసం మన యొక్క శ్రీనివాస్ మెక్ అకాడమీ యాప్లో ఫ్రీగా మీకు మోడల్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క షెడ్యూల్ చూడగానే ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి డౌట్ ఏంటిదంటే ఎన్ఆర్ఎస్ఈటీ. సో ఎన్ఆర్ఎస్ఈటీ కనుక తీసుకుంటే ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అయితే హోల్డ్ చేసేసారు. సో ఎలక్షన్స్ అయిపోయిన దాకా మనకు కొద్దిగా స్పేస్ దొరుకుతుంది, ఆ యొక్క టైంలోనే ఏదో ఒక జాబ్లో మనం అయితే సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ఈటీ వచ్చిందంటే ఆల్ ఓవర్ ది ఇండియాలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లెక్కనే ఉంటాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా. అప్పుడు కాంపిటేటివ్లో మనం సాధించడం కన్నా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. సో రైల్వే ఆస్పిరెంట్స్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఫాస్ట్గా చేసుకోండి, డెఫినెట్గా స్కోర్ని పెంచుకోండి, డెఫినెట్గా జాబ్ అని సాధించండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ షెడ్యూల్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.